नमस्ते वेलकम टू जेएल टीवी न्यूज नेनु कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस तूर्पु गोदावरी जिल्लालो घोर रोड प्रमाद पंट कालवलोकि दूसुकेल्लिन कारु मुग्गुरु मृति जिल्लालो वैएस्आर कांग्रेस पार्टी आविर्भाव वेडुकलु राष्ट्र व्याप्तंगा वैसीपी श्रेणुल संबरालु పొదుపు సేవలపై పోస్టల్ శాఖ అవగాహన ర్యాలీ సబ్బవరంలో ఇంటింటికి వెళ్లి పతకాలు వివరించిన ఉద్యోగులు కుమ్మరిలోవ తపోవనంలో మహాశివరాత్రి వేడుక దేదీప్యమానంగా కోటిపల్లిలో కోటి దీపారాధన తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు రావులపాలెము బొబ్బిరిలంక రోడ్డు ఆత్రేయపురం మండలము లొల్లలాకుల వద్ద అర్ధరాత్రి సమయంలో కారు అదుపు తప్పి కాల్వలోకి దూసుకొని పోవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది పశ్చిమ గోదావరి జిల్లా గొల్లలకోడేరుకు చెందిన చింతలపాటి శ్రీనివాసరాజు ముందుటి సురేష్ వర్మ ఇందుకూరి వెంకట సత్యనారాయణ రాజు ఆత్రేయపురము వసంతవాడ ఉమా పార్వతీశ్వర స్వామి దర్శనం కోసం కారులో వచ్చారు దైవ దర్శనం తర్వాత తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న కారు కాల్వలోకి దూసుకొని పోవడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు కారులో ఐదుగురు ప్రయాణిస్తుండగా వీరిలో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు వైసీపీ శ్రేణుల ఆనందోత్సవాల మధ్య అట్టహాసంగా జరిగాయి జనం కోసం జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 వసంతాలు పూర్తి చేసుకొని 11వ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ వైసీపీ శ్రేణులు వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్నారు పలాస కాశీబుగ్గ జంట పట్టణాల్లోని న్యూ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు వైఎస్ చిత్రపటానికి నివాళులర్పించారు ఈ కార్యక్రమ దువ్వాడ శ్రీకాంత్ హనుమంత్ వెంకట్రావు దొర బల్లగిరిబాబు పైలాచెట్టి ఉంగ సాయి కృష్ణ బోరా బుజ్జి చంద్రకళ బోరా భగవతి తదితరులు పాల్గొన్నారు प्रति पंचायती मंची क्षण जेंडा आविष्करण सेलिब्रेट प्रति पंचायती मुनिसिपालिटी मंडप दूर सेलिब्रेट कांग्रेस पार्टी अनेक समस्या
విశాఖ ఏజెన్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. డివిజన్ కేంద్రం పాడేరులో పార్టీ శ్రేణుల ఆనందోత్సవాల మధ్య వ్యవస్థాపక వేడుకలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. మూడు రోడ్ల జంక్షన్ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యుడు తమర్భా నరసింగరావుతో కలిసి భాగ్యలక్ష్మి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఆమె అన్నారు. స్థాపించిన దగ్గర నుంచి కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలువలతో కూడినటువంటి పార్టీ సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి. ఆయన ఆ మేరకు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని పార్టీ ప్రజల్ని మన్నులను పొందుతూ ముందుకు సాగుతున్నటువంటి తరుణంలోని మనం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం కూడా ఈరోజు నడుస్తున్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలోని ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా అదేవిధంగా ఒక మంచి పరిపాలనా విధానంతో ఈరోజు ప్రజలందరి చేత హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు దిగ్విజయంగా పరిపాలన సాగిస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. అండ్ రీసెంట్ టైమ్స్లోని మీ అందరికీ తెలిసినటువంటి విషయం, పంచాయతీ ఎన్నికలు ఏదైతే జరిగిందో దాంట్లో దాదాపుగా నా కాన్స్టిట్యూన్సీ కాదు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకి 95% వరకు ఈరోజు ప్రజలందరూ కూడా ఆశీర్వదించారంటే దాన్ని కేవలం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అర్థం పట్టేలాగా ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని సంక్షేమ పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ ఈరోజు అన్ని రకాలుగా కూడా ముందుకు వెళ్తూ ఈరోజు పరిపాలన విధానంలో ఒక మార్పు రావాలి, నాయకత్వంలో ఒక మార్పు రావాలని ఒక ఆలోచన చేసినటువంటి ఒక మంచి నాయకుడిగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఈరోజు ఎవరైతే అట్టడుగునున్నటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా చేయూతనిస్తూ ఈరోజు పథకాలకి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రభుత్వం తరఫున వాళ్ళకి చేయూతనిస్తున్నారు. అండ్ ఈ విధంగా ఒక మంచి పారదర్శకమైనటువంటి పరిపాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ 10 ఏళ్లలో జనం కోసం జగన్, జగన్ కోసం జనం అడుగులు వేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో క్యాడర్ అంతా జగన్ వెంటే నడిచింది. చివరికి వైఎస్ తనయుడికి అధికార పీఠాన్ని అందించారు. ఆ అధికారంతో నవరత్నాలతో సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జేజేలు పలుకుతూ వైసీపీ శ్రేణులు పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. కేక్ కట్ చేసిన పొన్నాడ సతీష్ కుమార్ పార్టీ అభిమానులకు పంచిపెట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధ కోటిపల్లి శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయంలో కోటి దీపారాధన మహోత్సవం దేదీప్యమానం చేసింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గోదావరి నదీ తీరంలో వెలిసిన శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దివ్య సన్నిధిలో కోటి దీపోత్సవం గావించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబైన వేణుగోపాలకృష్ణ కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం కోటి దీపారాధనలో మొదటి దీపాన్ని వెలిగించారు. భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అది కోటి దీప జ్వాలలకి సమానమైనటువంటి ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం. ఆ విశ్వాసాన్ని పరంపరగా కొనసాగించుకున్న ఆలయం ఆలయ అధికారులు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం ద్వారా భక్త కోటి యొక్క నమ్మకాన్ని భక్త కోటి యొక్క విశ్వాసాన్ని ముందు తరాలకి అందించడం కోసం ఒక లక్ష్యంగా కోటి దీపోత్సవాన్ని ఈనాడు నిర్వహించడం జరిగింది. ప్రత్యేకించి పరమశివుడు జ్యోతి స్వరూపుడైనటువంటి పరమశివుడు మనకి కాంతి ద్వారా మాత్రమే సకల జీవులు జీవించగలుగుతా ఉన్నాయి. అటువంటి కాంతిని ప్రసరింపజేసేటువంటి ఈ దీపోత్సవం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరిష్టాలన్నింటినీ కూడా హరిస్తుందని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే విపత్తులు ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోతాయని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తలపెట్టినటువంటి పేదరిక నిర్మూలన యజ్ఞాన్ని ద్వారాయమానంగా ఈ దీపోత్సవం నాడు స్వామివారి ఆశీస్సులతో జరుగుతుందని, పేదల యొక్క కష్టాలన్నీ తొలగుతాయని, మహాశివరాత్రి నాడు శివనామ స్మరణం చేత అన్ని పాపాలు హరిస్తాయని, పాపమంటే కష్టం, ఆ కష్టాలని హరించేటువంటి మహానుభావుడే పరమశివుడు. అటువంటి ఛాయా సోమేశ్వర స్వామి అంటే చంద్ర ప్రతిష్ట అయినటువంటి సోమేశ్వర స్వామి వారు కోటిపల్లిలో వేయించేస్తున్నారు. వారి యొక్క ఆలయంలో ఈరోజు కోటి దీపోత్సవం అత్యంత వైభవంగా అత్యంత ఆనందకరంగా భక్తుల యొక్క కోరికను తీర్చేదిగా ధరించేదిగా అది విశ్వాసం. నేను కూడా అదృష్టవంతుని. స్వామివారి యొక్క కృపచేత స్వామివారి యొక్క ఆశీస్సుల చేత నేను 2వ సంవత్సరం అంటే శాసనసభ్యుడిగా మంత్రిగా ఈ కోటి దీపోత్సవంలో పాల్గొనడం అనేటువంటిది పూర్వజన్మలో స్వామివారి నాకు ఇచ్చిన. పంచాయతీ విజయాలతో మంచి ఊపులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో పార్టీ ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరుపుకున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ స్ఫూర్తితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జిల్లా వ్యాప్తంగా జరిగింది. ఇందులో భాగంగా గజపతి నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య హాజరయ్యారు. పార్టీ శ్రేణులతో కలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసిన అప్పల నర్సయ్య జనమంతా జగన్ వైపే ఉన్నారన్నారు. ఆయన ఏమో పార్టీ నుంచి చేసినప్పుడు ఇంకా అత్యంత లేని పరిస్థితుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల కోసం స్థాపించారు. ఈయన ఆయన కోసం కాదు స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. మరి ఆ రోజు స్థాపించిన దగ్గర నుంచి కూడా వెన్ను తొలగదు అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు కొన్న అసాధారణ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర విభజన సందర్భంలో ఎంత అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ మ్యాన్ కదా అని చెప్పి అదేవిధంగా ఆయన చెప్పిన అబద్ధపు వాగ్దానాలన్నీ కూడా నమ్మి ఆ రోజు తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు. కానీ 5 సంవత్సరాల కాలంలో ఏదైతే చంద్రబాబు చెప్పిన అబద్ధాలన్నీ కూడా ప్రజలేమో ఇవన్నీ కూడా చెప్పిన ఏది కూడా వాగ్దానం నెరవేర్చలేదని ఆలోచిస్తున్నా ఈరోజు అతి భారీ మెజార్టీతోనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టారు. మళ్ళీ కూడా 151 ఎమ్మెల్యేలు ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. అలాగే ముఖ్యంగా మన జిల్లాలో అయితే 99 స్థానాలు వైఎస్ఆర్ ఎమ్మెల్యేలకు ఇచ్చాం, ఎంపీ స్థానాలు కూడా గెలుచుకున్నాం. కొన్న పార్లమెంట్ మరి పంచాయతీ ఎన్నికలు కూడా 95% కూడా పంచాయతీలు కూడా ఘన విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే పార్టీ పెట్టిన దగ్గర మాకు ప్రీతం జగన్ మరియు వెను తొలగలేదు అక్కడ కూడా. ఎందుకంటే ఆయన ఏదైతే ప్రజల నమ్మకంతో అధికారం ఇచ్చారో దేశంలో ఎక్కడ లేని విధంగా రాజకీయ నాయకులు విలువ పెంచే విధంగా ఈరోజు పరిపాలన సాగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు. ఎందుకంటే చెప్పిన మాట ఏదైతే ప్రజలకు వాగ్దానం చేస్తామో ఆ వాగ్దానం నెరవేర్చే ముఖ్యమంత్రిగా ఈరోజు దేశంలోనే నంబర్1 ముఖ్యమంత్రిగా పేరుగాంచారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ప్రజలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న జగన్మోహన్ రెడ్డి అన్న ఎంత అభిమానాన్ని ఇక్కడ చూపెడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా ఏదైతే నమ్మకంతో నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి స్థాపించారో ఆ నమ్మకాన్ని చేయకుండా ప్రజలకు అన్ని వేళ సంక్షేమ ఫలాలను అందిస్తూ మరి పార్టీని ముందుకు తీసుకోవడంలో జగన్మోహన్ ఉందంటారన్న విషయం కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఒక పండుగ వార్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా 10 సంవత్సరాలు అయింది కదా, ఇంకా పార్టీని అన్ని విధాలు ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజలకు తీసుకెళ్ళాలి, ప్రజలకు అన్ని సంక్షేమ కార్యక్రమం అందించాలన్న ఆలోచన ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాకు స్ఫూర్తినిచ్చారో ఆ స్ఫూర్తి ప్రకారం ఏదైతే ఆయన ఒక నమ్మకం మాకు ఇచ్చారో ఏదైతే ఆయన చెప్పిన కార్యక్రమం అన్నీ కూడా తీర్చా తప్పకుండా ప్రజలకు తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్న విషయాన్ని సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను.
ग्रेटर विशाख वैएसआर कांग्रेस पार्टी आविर्भाव वेडुकलु घनंगा जरिगायि। वैएसआर कांग्रेस पार्टी पद वसंतालु पूर्ति चेसुकोनी 11वा वसंतंलोकी अडुगु पेडुतुन्न संदर्भंगा नगरंलो पार्टी श्रेणुलु आविर्भाव दिनोत्सवान्नि अट्टहासंगा जरुपुकुन्नारु। दक्षिण एम्मेल्ये वासुपल्लि गणेश कुमार आध्वर्यंलो अशोक नगर पार्टी कार्यालयंलो ई वेडुकलु जरिगायि। केक् कट चेसिन एम्मेल्ये वासुपल्लि गणेश कुमार वैएस विग्रहानिकि पूलमालल वेसि अंजलि घटिंचारु। इस सदर्भंग आयन मालात राजशेखर रेड्डी आशय स्फूर्ति तो पार्टी स्थापित वैएस जगनमोहन रेड्डी बलम नायकत्व में कल पेय आनंद आविर्भव दिनोत्सव अभ्यर्थ मन मन ओडेश मन ओडिंद गजल मन ओडिंद जनसेन मन ओडिंद अंत सत्ता नायक अंत धीरोधत् नायक अंत बल बलमायक पार्टी उदी चरित्र इधी उ अंत स्ट्रांग अंत पार्टी स्ट्रांग उड़ेटपूक चला मंदिर तैयार चाल मंद आशिस्टर अभी तप का अभी तप का इंका वार मेट दिखल मंभ्राइन मेजारटी वेवन अभी अंदर की तेस विषय अलागे ओटमी दिशा तस्कोल सत्ता एवर की ले मन अंदर अभी पदनाल वार्डल गेलिस्टा चेपी इंकोसारे ना मोदी एलक्षन जीवीएमसी एलक्षनस मन पार्टी पेटी वैएसआरसीपी पार्टी पेटी अला पार्टी जे एपू रेपरपला आखर श्वास वरू मन आखर श्वासएम आ जे एगटा की पंच विधा प्रती नायक कार्यकर्ता पंचे मरकसार अंदर तैयार तैयार मिम्मेल्ल क्यार्टर ने असासीनेट का चूसा को मंदिर नायक चला दर इबरम अलादी मनसत्व ने मन तीस पार्टी एजेंडा मीदे वे अंतगा नाके मनसत्व लेकिन मन मुझे वेलि प्रजल के मेरी इंपारटेंट मन भाव मुझे वे విజయనగరం నగరపాలక సంస్థ 5వ డివిజన్ లో ఇవాల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది। నగరపాలక సంస్థకు ఈ నెల 10న ఎన్నికలు జరిగాయి। అయితే 5వ డివిజన్ నుంచి పోటీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అకాల మరణంతో ఆ వేళ జరగాల్సిన ఈ డివిజన్ ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికల కమిషన్ ఇవాల నిర్వహించింది। దాసనపేట ప్రాంతంలో 5 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది। ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు। జిల్లా ఎస్పి రాజకుమారి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు। मरी ट्वेल्थ डे रोज फिफ्थ वार्ड वार्ड की पोलिंग स्टेशन लोकेशन पोलिंग स्टेशन जो पोलिंग स्टेशन लोकेशन सुमार 5,400 वोट्स इप्पटिके 15% पोलिंग रिकॉर्ड जरूरी सो पोलिंग प्रशांत जो अलगे पोलिंग अन तरह दी तो कंप्लीट मुनिसिपल పోలింగ్ ముగిసినట్లవుతుంది। అలాగే 14th కౌంటింగ్ కి కావాల్సినటువంటి అన్ని ఫుల్ ప్రూఫ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది। 5 కౌంటింగ్ సెంటర్స్ లోను పార్వతీపురం బొబ్బిలి సాలూరు విజయనగరం నెల్లిమర్ల 5 స్ట్రాంగ్ రూమ్స్ కి కూడా టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగింది। ఇన్నర్ కార్డన్ ఆర్మ్డ్ సెక్యూరిటీ ఫోర్సెస్ తోను అవుటర్ కార్డన్ సివిల్ ఫోర్స్ తోను పెరిఫెరల్ పెట్రోలింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది। కంపల్సరీ ఒక ఆర్ఐ తర్వాత ఒక ఎస్ఐ ని కూడా అక్కడ ఇన్‌చార్జ్ గా ఇవ్వడం జరిగింది। అలాగే రెవెన్యూ అథారిటీస్ తరపున కూడా ఒక రిప్రజెంటేటివ్ ని పెట్టడం జరిగింది। సో మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ కూడా కంపల్సరీ గార్డ్ చెకింగ్ జరిగే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి సెక్యూరిటీ మానిటర్ చేయడానికి కూడా అరేంజ్మెంట్ చేశారు।
అదే విధంగా ఐదు కౌంటింగ్ సెంటర్స్ లోను కూడా అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీకి సంబంధించి ఫుల్ ప్రూఫ్ గా బిల్డింగ్ అవుట్ సైడ్ లో ప్రాపర్ ఇల్యూమినేషన్ అరేంజ్ చేయడము అలాగే సీసీ కెమెరాస్ అరేంజ్ చేయడం కూడా జరిగింది కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్యూరిటీ లోపం లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది కౌంటింగ్ కి సంబంధించి కూడా ఫుల్ ప్రూఫ్ బందోబస్తు అరేంజ్మెంట్స్ చేస్తున్నాము తగిన విధంగా మరి ఐదు కౌంటింగ్ ఏరియాస్ లోను కూడా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది జీబీఎంసీ పరిధిలోని పెదగంట్యాడ 76వ వార్డు నడుపూరు గాంధీ పార్క్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు జరిగాయి 10 వసంతాలు పూర్తి చేసుకుని 11వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఇక్కడ ఆవిర్భావ వేడుకలు జరిగాయి కార్పొరేటర్ అభ్యర్థి దొడ్డి రమణ ఆధ్వర్యంలో వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు ముఖ్య అతిథిగా ఎస్సీ ఎస్టీ ప్రధాన కార్యదర్శి పరదేశి దొడ్డి రమణ మాట్లాడుతూ సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం తండ్రికి తగ్గ తనేడు అనిపించుకున్నారన్నారు ఈ కార్యక్రమంలో నక్క వెంకటరమణ తాటికొండ జగదీష్ తాలాబత్తుల సతీష్ ములకలపల్లి ప్రసాద్ మంత్రి మంజుల పూడి శాంతి సన్నీ వారా చైతన్య గాలి బాబురావు బత్తుల బాబి మురళి గురుమూర్తి కె అంజి ఇల్ల శివ తదితరులు పాల్గొన్నారు మరో పెద్ద వైద్య గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు తీసుకెళ్ళి గౌరవనీయులు రాజశేఖర గారి పార్టీ స్థాపించారు ఆ రోజు ఈరోజు వరకు ప్రజలందరూ ఏదో ఆ రోజు వెంకటాంబరం ఎలా చూశారు శ్రీకృష్ణ ఎలా చూశారు రాముని ఎలా చూశారు ఆ రోజు రాజశేఖర గారు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పూజిస్తున్నారు కులాలు మొత్తం రాజకీయాలు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేశారు గణ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు తండ్రి రాజశేఖర్ తనిగా కొడుకు నిర్వహిస్తారు ప్రజలందరూ ఆచార్యులు ఉన్నారు ప్రజలు కూడా అందరూ కూడా ఆదరణ ఇస్తారు రాబోయే రోజుల్లో కూడా ప్రజలు ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి నిండి నూరు అష్టైశ్వర్య సౌభాగ్యంతో కోరుతాను మన పార్టీ ఆరుగవ దినోత్సవం సందర్భంగా మన పార్టీ మరి ఇడిపిడిపాయలో ఏదైతే 130 సంవత్సరాలు అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అన్యాయం చేసి రోడ్డు పడేసే పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు వివిధ రాష్ట్రాలు కూడా గర్వంగా చెప్పుకునే పులి కడుపున పులుబడ్డ పుడుతుందని ఒక నమ్మకం ఉంది అలాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు మన రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని అవమానపరిచారు ఈరోజు పైకి వచ్చి పార్టీ నుంచి పైకి వచ్చిన తర్వాత పార్టీ పెట్టి మన జెండా ఆవిష్కరించి మరి ఈరోజుకి 11వ సంవత్సరం అడుగుపెడుతున్న సందర్భంగా 11వ సంవత్సరం అడుగుపెడుతున్న సందర్భంగా మరి ఈరోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పాలాభిషేక కార్యక్రమాన్ని ఈరోజుకి పార్టీ పిలుపునిచ్చింది ఈరోజు ప్రపంచ దేశాలు కాదు వివిధ రాష్ట్రాలే గౌరవంగా చెప్పుకునే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని పెట్టి మరి ఫస్ట్ టైం ఎలక్షన్లో వెళ్ళిన తర్వాత మనం ప్రతిపక్ష నాయకుడిగా 67 ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిపించుకున్నాం తర్వాత మళ్ళీ 2019లో మరి 151 ఎమ్మెల్యేని 23 మంది ఎంపీల్ని గెలిపించుకుని మహాశివరాత్రి వేడుకలతో తూర్పుగోదావరి జిల్లా కుమ్మరిలోవా తపోవనం ఆధ్యాత్మిక శోభతో పులకరించింది పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో 2 రోజులుగా తపోవనంలో మహాశివరాత్రి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి శివరాత్రి నాడు వేద పండితులు ప్రత్యేక కలశాలకు విశేష పూజలు గావించారు అనంతరం వాటిని భక్తులకు అందజేసి సుబ్రహ్మణ్య స్వామి కొలువైన ఈశ్వర స్వరూపానికి అభిషేకాలు నిర్వహించారు అనంతరము తాండవ లింగేశ్వరుడికి పీఠాధిపతులు శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ సప్త నదీ జలాలతో అభిషేకాలు నిర్వహించారు ఇక్కడ పూజా కార్యక్రమాలు భక్తి పర్యంతం చేశాయి అనంతరం భక్తులను ఉద్దేశించి స్వామీజీ అనుగ్రహ భాషణం గావించారు మహాశివరాత్రి మహాపర్వము అత్యంత వైభవపేతంగా శాస్త్రీయమైన రీతిలో శ్రీ సచ్చిదానంద తపోవనమునందు నిర్వర్తింపబడుచున్నది వేదోక్తమైన రీతిలో చేసేటువంటి సత్కర్మ తప్పక లోకక్షేమాన్ని చేకూరుస్తుంది ఈ లోకం మర్త్యలోకంగా ఈ మర్త్యలోకంలో ఉన్నటువంటి వారిని మానవులుగా చెప్పబడుతుంది ఈ మానవులైనటువంటి మనమందరము
అమృతత్వాన్ని పొందాలి అంటే ఏం చేయాలి? మన మహర్షులు మనకు అమృతత్వాన్ని చేకూర్చేటువంటి ఆ శ్రీరుద్ర మంత్రాదులను అనేక వారము ఉపాసించమని చెప్పబడి ఉన్నది. ఆ ఉపాసన చేత అమృతత్వాన్ని పొందుతాం. అమృతత్వం అంటే ఈశ్వరత్వమే. అట్టి ఆ పరమేశ్వర కృపకు పాత్రులవ్వాలంటే సశాస్త్రీయంగా శివారాధన చేయటం చాలా విశేషం. ఈ శివారాధన అస్మద్గురుచరణులు శృంగేరి జగద్గురువుల యొక్క పరమానుగ్రహంతో ఈ యొక్క వైదిక కలాపము సుమారు 3 రోజులుగా త్రయాన్నిక దీక్షగా ఇక్కడ నిర్వహింపబడుచున్నది. జరిగే పూజా కైంకర్యాదుల్ని పాల్గొంటూ ఇక్కడ జరిగే నామ సంకీర్తనాదుల్లో పాల్గొని ఆనందంగా జాగ్రత్త చేయాలి. అట్లా చేస్తే అది జన్మకో శివరాత్రి అని మనకు నానుడు ఉంది. మనం ప్రతి శివరాత్రి వచ్చేటప్పటికి అది ఇంకో జన్మ వచ్చినట్టుగా భావిస్తాం. ప్రతి ఏటా ప్రతి దివసం మనం ప్రతి ఒక్కరూ ఆ శివోపాసన చేయటానికి ప్రయత్నించండి. భక్తి శ్రద్ధతో భగవంతుడికి ఒక పువ్వు ఇచ్చిన ఒక మనసులో ఉన్నటువంటి కల్మషాన్నన్నింటినీ తీసివేసి భగవంతుడికి ఒక్కసారి మనసారా శంభో మహాదేవ అన్న మనం తరిస్తామని. తంతి తపాలా శాఖ ఖాతాదారులకు అనేక పథకాలు అమలు చేస్తోంది. బీమా పొదుపు డిపాజిట్లపై మెరుగైన వడ్డీ కల్పిస్తున్న తపాలా శాఖ తన సేవలపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఇందులో భాగంగా విశాఖ జిల్లా సబ్బవరం మండలంలో పలు గ్రామాల్లో తపాలా శాఖ ఆధ్వర్యంలో అవగాహనా ర్యాలీలు జరిగాయి. ఇంటింటికి వెళ్లిన ఉద్యోగులు తపాలా శాఖ అందిస్తున్న వడ్డీ రేట్లు, ఇతర పొదుపు పథకాలను వివరిస్తూ తమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు వివరించారు. ఐపీఓ మాధురి ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన ఇలాంటి ర్యాలీలు కొనసాగుతున్నాయి. సబ్ పోస్ట్ మాస్టర్ ఎస్వి అప్పారావు, ఎస్వి సూర్యారావు, వి వెంకటపతి వర్మ, విఎస్ఆర్ ప్రసాద్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ సొమ్ము భద్రమంటూ భవిత బంగారమంటూ భరత జాతి సేవలో సాగుతుందిరా, భారతీయ తపాలా శాఖ మనదిరా, భరత జాతి సేవలో సాగుతుందిరా. మా ప్రతి గ్రామంలోని బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో ఉన్న పోస్ట్ ఆఫీసులన్నీ అందరూ బీపీఎంలు, అసిస్టెంట్ బీపీఎంలు అందరూ కూడా ఇవాళ ర్యాలీకి అటెండ్ అయ్యారు. మేమందరం కూడా ప్రతి పోస్ట్ ఆఫీసులో ఏ విధంగా అకౌంట్ ఓపెన్ చేయాలి, ఏ ఉపయోగాలు ఉన్నాయని చెప్పడం కోసమనే ర్యాలీని నిర్వహించడం జరిగింది. ప్రతి పోస్ట్ ఆఫీసులో మా సేవల్ని ప్రజలందరూ వినియోగించుకుని మీకు ఏమైనా అనుమానాలు కానీ తెలియని విషయాలు ఉన్నా మా పోస్ట్ ఆఫీస్కి వచ్చి సంప్రదించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా తపాలా గ్రామీణ తపాలా జీవిత బీమా అనే మన గ్రామాల్లోనే చేసే ఇన్సూరెన్స్ ఉంది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ పొందే అవకాశం ఉంది. సుకన్య సమృద్ధి అనేది 10 సంవత్సరాల్లో పిల్లలందరూ కూడా ఆడపిల్లలందరూ చేసుకుంటే వాళ్ళకి 18 సంవత్సరాల తర్వాత డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి వడ్డీ కూడా చాలా ఎక్కువ ఇస్తారు. ఇలాంటి సౌకర్యాన్ని వినియోగించుకొని గ్రామీణ ప్రజలందరూ లబ్ధి పొందాలని కోరుకుంటున్నాం. నేను సబ్బవరం సబ్ పోస్ట్ మాస్టర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు సబ్బవరం గ్రామంలో ఈ సబ్బవరం పోస్ట్ ఆఫీస్ పరిధిలో ఉన్న గ్రామాలకు, అలాగే సబ్బవరం పోస్ట్ ఆఫీస్కి అనుబంధంగా ఉన్న బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులు, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు, మెయిల్ క్యారింగ్ స్టాఫ్, మెయిల్ డెలివరీ స్టాఫ్ అంతా సంయుక్తంగా సబ్బవరం గ్రామంలో పోస్ట్ ఆఫీస్ సేవలని ప్రచారం చేయడానికి గాను, సేవల యొక్క విశిష్టతని ప్రజానీకానికి తెలియపరచడానికి గాను ఈరోజు ఒక ర్యాలీగా మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఈ గ్రామంలో మరి పోస్ట్ ఆఫీస్ సంబంధించిన ఏ సేవలైనా కూడా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి, ఆ సేవల తాలూకా మరి ప్రాముఖ్యతలు, వాటి తాలూకా విశిష్టతలు తెలియపరచడానికి మేము అవేర్నెస్ క్యాంప్గా దీన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి గ్రామానికి అనుబంధంగా ఉన్న ప్రతి గ్రామ పోస్ట్ ఆఫీసులో కూడా ఈ సేవల్ని కొనసాగించడానికి మరి ప్రధాని కూడా అన్ని కూడా వీళ్ళు ఉపయోగించుకోవాలని, ఏవైతే పథకాలు మేము నిర్వహిస్తూ ఉన్నామో అవన్నీ కూడా ఆ సేవ వినియోగించుకొని లబ్ధి పొందాలని మేము ప్రధానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లోని శివాలయాలు శివనామస్మరణతో మారుమోగాయి. పరమేశ్వరుడికి విశేష పూజలు, పంచామృతాభిషేకాలు జరిగాయి. ఇందులో భాగంగా రామచంద్రపురం మండలము జగన్నాయకుల పాలెంలో మహాశివరాత్రి సందర్భంగా దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో లక్ష బిల్వార్చన పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి.
సర్పంచ్ అనిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు మురళీ శర్మ మంత్రోచ్చారణల నడుమ లక్ష బిల్వార్చన పూజలు జరిగాయి. ఈరోజు మహా శివరాత్రి మహాపర్వదినం కారణంగా తెల్లారుజావు నుంచే కూడా రాత్రి 3 గంటల నుంచి కూడా ఈ మురళీ శర్మ గారిచే భక్తులందరి చేత కూడా మహారుద్రాభిషేకం అనంతరం భక్తులందరికీ కూడా దర్శనం జరిగిందండి. అలాగే భజన తర్వాత అన్న సమారాధన వేల మీద జరిగిందండి ఇక్కడ. అలాగే ఇప్పుడు కూడా మధ్యలో స్వామివారు ఊరేగుతో బయటకు వెళ్ళడం జరిగిందండి. తర్వాత ఇప్పుడు కూడా లక్ష బిల్వార్చన కార్యక్రమం జరిగిందండి. తర్వాత కూడా అర్ధరాత్రి లింగోద్భవ కాలం అనేది మహత్తర కార్యక్రమం కనుక ఈ చేసేటటువంటి మొట్టమొదటి పూజ లింగోద్భవ కాలం 11 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు కూడా 12 నిమిషానికి లింగోద్భవ కాలంలో పూజాది అభిషేక కార్యక్రమాలు జరుగుతాయండి. ఇక్కడ అనేకమైనటువంటి హోమాలు కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఇక్కడ స్వామి పెట్టిన స్వామి కాదండి, ఆయన వెలిసారండి ఇక్కడ. ఆ వెలిసిన మూలంగా ఎన్సిటి రామకృష్ణ గారు ప్రెసిడెంట్ గారు ఏమన్నారంటే ఇక్కడ స్వామివారు మనకి ఈ తులియ భాగంలో భీమండలో తులియ భాగంలో దొరికారు కనుక ఇక్కడ నేను ఆలయం కడతానని చెప్పి ఈ ఆలయాన్ని ఆయన సొంతంగా నిర్మించడం జరిగిందండి. ఇప్పటి వరకు శివాలయం లేదండి ఊళ్ళోను. ఈ మహత్తరమైనటువంటి ఈ శివాలయానికి ఈరోజు జన సందోహాన్ని చూస్తే చాలా ఆనందం వేసిందండి. ప్రెసిడెంట్ గారు కూడా దీన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారండి. రామచంద్రపురం మండలం జగనాయకులపాలెం అండి. నా పేరు రామకృష్ణ. మొన్న నేను సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మాకు దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం పూజలు పొద్దున్న స్వామివారు ఏమో అభిషేకాలు చేశారు. ఈరోజు లక్షపత్రి బిల్వపత్రాల పూజ కూడా జరుగుతుంది. ఈ జరిగిన కారణంగా ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రజలందరూ బాగోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కోరుకున్న ప్రజలందరినీ దీవించాలని పరమేశ్వరు కోరుకుని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇక్కడ ఈరోజు మహాశివరాత్రి. మహాశివరాత్రి అంటే ఏమిటి అనుకోవచ్చు. 11 మహాశివరాత్రులు అయితే 12వది మహాశివరాత్రి అంటే విగ్రహం రూపం నుంచి 12వది లింగ రూపంలోకి ధరించేయడమాట స్వామివారు. అందుకే అరుణాచలంలో అగ్నిలింగం ఉంటుంది అంటే స్తంభంగా లింగం దగ్గర నిలబడితే అది శరీరానికి మనకు వేడి తగులుతూ ఉంటుంది. కాబట్టి 12వది మహాశివరాత్రి నాడు ఇక్కడ దుర్గామల్లేశ్వర స్వామి గుడిలో ఉదయం నుంచి కూడా స్వామివారికి అభిషేకాలు పూజా కార్యక్రమాలు మధ్యాహ్నం అలంకరణ సేవ జరిగింది. సాయంత్రం వచ్చి చక్కగా స్వామివారికి లక్ష బిల్వార్చన అంటే 3 జనుల పాపాలు 3 ఆకులు ఉంటాయి కాబట్టి 3 జనుల పాపాలు కూడా తీసేస్తూ ఉంటుంది. కాబట్టి శం కరోతి శంకర అంటే శుభాలను ఇచ్చేవాడు శంకరుడు, సుఖాలు ఇచ్చేవాడు కూడా శంకరుడు. కాబట్టి నవగ్రహ దోషాలు కూడా తొలగిపోవడానికి ఈతి బాధన నివారణ అవడానికి స్వామివారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈరోజు రాత్రి 12 గంటల లింగోద్భవ కాల అభిషేకం స్వామివారికి చక్కగా పార్థివ శివలింగానికి స్వామివారి లింగానికి కూడా అన్నదానం సహస్రాన్న అభిషేకం చక్కగా జరుగుతుంది. అన్ని రకాల 108 రకాలతో స్వామివారి అభిషేకం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా మొత్తం దేశమంతటా సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ ఈ మురళీ శర్మ. విశాఖ జిల్లా సబ్బవరం మండలము పెద్దనాయుడుపాలెం శివారు గణపతిపురం ఆధ్యాత్మిక శోభతో పులకరించింది. మహాశివరాత్రి సందర్భంగా మల్లికార్జున స్వామివారికి భక్తులు విశేష పూజలు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఇక్కడ మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. లక్ష దీపాలార్చన రుద్రాభిషేకాలు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఎమ్మెల్యే ఆదిప్రాజ్, సర్పంచ్ దేడ్డం ప్రసాద్, ఉప సర్పంచ్ మండల లక్ష్మణ్ దైవదర్శనం చేసుకున్నారు. మహిళలు ముగ్గుల పోటీలు, యువకులకు వాలీబాల్ పోటీలు నిర్వహించారు. కోలాటాలు, తప్పెటగుళ్ళు వంటి సాంప్రదాయ సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. సబ్బవరపు శివ, బోకం రామకృష్ణ, కిల్లి వెంకట సత్యనారాయణ, కిల్లి దేముడు బాబు, బోకం కృష్ణ, పోతల కనకరాజు, గొల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. మన పెదరాయుడుపాలెం శివారు గణపతిపురం గ్రామంలో ఎన్నో 100 సంవత్సరాల కిందట ఎంతో వైభవపేతంగా వెలిసినటువంటి శ్రీ 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 మల్లికార్జున ఆలయంలో ప్రతి సంవత్సరము కూడా మాఘబోహ చిత్రకోశ పర్వదినాన స్వామివారికి మల్లికార్జున స్వామివారికి ప్రతిరోజు కూడా నిత్య పూజా కార్యక్రమాలు భక్తులు జరిపిస్తూ ఉండగా మాఘమాసంలో మాఘ బహుళ చతుర్దశి రోజున అనగా మహాశివరాత్రి మహాపర్వదినాన స్వామివారికి ఉదయం నుండి దర్శన పూజ అభిషేకాది కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతూ వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ రాత్రి లింగోద్భవ కాలంలో మహాశివరాత్రి రోజున గ్రామ ప్రజల యొక్క గ్రామ పెద్దల యొక్క దాతల యొక్క సహాయ సహకారాలతో స్వామివారికి లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమాన్ని గత 15 సంవత్సరాలుగా ఎంతో వైభవపేతంగా గ్రామ ప్రజల సహాయ సహకారాలతో నిర్వహిస్తూ ఉన్నాం.
నా పేరు మామిడి దాళ్ళేడు. మాది చోడవరం మండలం విశాఖపట్నం జిల్లా అడ్డూరు గ్రామం అండి. మా యొక్క బృందం పేరు శ్రీ గంగాభవాని డీజే చిన్నపిల్ల కోలాటం. మేము సుమారు 1 ఇయర్ నుంచి ప్రాక్టీస్ చేస్తూ పిల్లల్ని తీసుకుని వచ్చాను. ఇప్పటికైతే 70-80 ఫోగాలు చేస్తున్నాం. మేము డైలీ ఇప్పుడు సీజన్ సంక్రాంతి నుంచి ఎవ్రీడే ప్రతిరోజు కూడా ఫోగం చేస్తూ మళ్ళీ మార్నింగ్ పిల్లలు స్కూల్కి పంపిస్తూ వాళ్ళు ఈవినింగ్ హోంవర్క్ చేసుకుంటూ మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేస్తూ మళ్ళీ ఎవ్రీడే నెక్స్ట్ డే ఈవినింగ్ మళ్ళీ ఫోగం చేస్తూ ఈరోజుకి 78 ఫోగాలు చేస్తున్నామండి. ఆల్రెడీ మేము ఈ యొక్క పోటీలో కూడా పాల్గొనడం జరిగింది. మాకు సెకండ్ ఫస్ట్ కూడా ప్రైజ్ రావడం జరిగింది. మా గురువు గారి పేరు దాళ్ళేడు. మేము ప్రైవేట్ హోంవర్క్ రాసుకొని తర్వాత కోలాటం నేర్పించి 1-6 months 1 year బ్యాక్ మేము నేర్చుకుంటున్నాం. ప్రతి సోమవారం సంక్రాంతి నుంచి రోజు తప్పించి రోజు ఉదయం సాయంత్రం కూడా మేము చిత్తలకి వెళ్ళడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దివ్య కళ్యాణ మహోత్సవం అట్టహాసంగా జరిగింది. జక్కవరపు సూరిబాబు, దేవి, పార్వతీ దంపతులు కళ్యాణకర్తలుగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. అర్చకులు కండవల్లి శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఇక్కడ విశేష పూజలు జరిగాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా అన్న సమారాధన గావించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు, 3 మృతి. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల సంబరాలు. పొదుపు సేవలపై పోస్టల్ శాఖ అవగాహన ర్యాలీ. సబ్బవరంలో ఇంటింటికి వెళ్లి పథకాలు వివరించిన ఉద్యోగులు. కుమ్మరిలో తపోవనంలో మహాశివరాత్రి వేడుకలు. దేదీప్యమానంగా కోటిపల్లిలో కోటి దీపారాధన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే జేఎల్టీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.